नमस्कार अंदर बागुंडाली अंदर मेरु बंधु ने ना बंधु मन अंदर बंधु समाज उ दयचे चूस्त यूट्यूब झानल सब्सक्रैब चयी बंधु मित्री षेर चयी वाल तो सब्सक्रैब ची चाव की रेव की भयपड़े प्रसक्ति ले मरी मं वीडियो नग्न सत्यल तो वास्तवल तो अस्ता वग्दान मम्मी ने आशीर्वदी युवगम पादयात्र रेल ईद कि कृष्णा जिल्ला विजयवाड़ा गन्नवरम गन्नवरम बहिरंग सभा भारी बहिरंग सभा ओके अभी ये पार्टी वार माटलाडिना सरे भाष अने पद्धति उंटुंदी तेलुगु भाष चाला मंची भाष आ भाषनी तेलुगु तल्ली तल दिंचुकुनेला माटलाडुतुन्नारु राजकीय नायकुलु वेदिकल मीद अदि एवरैना सरे निन्ना विजयवाड़ा सभलो गन्नवरम सभलो वक्तलु माटलाडिन भाषकी वेंटरामाराव गारि आत्म क्षोभिस्तुंदी తెలుగు తల్లి సిగ్గుతో తలదించుకుంది న్యాయ వ్యవస్థ భయపడిపోయింది అల్లాడిపోయింది పోలీస్ వ్యవస్థ పట్టు బిగిస్తోంది చంద్రబాబు లోకేష్ మీద వ్యాఖ్యలు చేస్తే కాళ్ళు విరక్కొట్టి చేతుల్లో పెడతాం అని ఒక ఆయన అంటాడు కాళ్ళు విరక్కొట్టి చేతుల్లో పెడతారట అలాగే గుడివేడ నానిగాడు గన్నవరం వంశీగాడు గాడు గౌరవ శాసన సభ్యుల్ని పట్టుకొని గాడు సభాహకులు తీర్మానం కిందకు వస్తుంది అది అది భాష కాదు వాడాల్సిన భాష కాదు గౌరవ శాసన సభ్యులు అది కూడా మీరు ఎవర్నైతే జాతీయ అధ్యక్షుడు జాతీయ ప్రధాన కార్యదర్శి అనుకుంటున్నారో వాళ్ళ సామాజిక వర్గానికి చెందిన నాయకులే వాళ్ళు కూడా ఆ సామాజిక వర్గమే వాళ్ళది ఆ సామాజిక వర్గ నాయకుల్ని అలా దుర్భాషలాడడం ఎంత తప్పునైనా అలాగే శంకర జాతి నా కొడుకులు ఈ పదం కూడా అభ్యంతరకరమైంది అన్పార్లమెంటరీ వర్డ్ ఇది కూడా ఇలా మాట్లాడి ఉండకూడదు అవమానపరుస్తున్నారు తల్లికి మొగుడు వంశీట చచ్చ చచ్చ ఆ పదం పలకడానికి నీ నోరు ఎలా వచ్చిందయ్యా నాయకుడా నువ్వు ప్రజానాయకుడని చెప్పుకుంటానికి సిగ్గు లేదు నీకు తల్లికి మొగుడు ఉంటాడా ఎవడన్నా తప్పు అన్పార్లమెంటరీ వర్డ్ విత్డ్రా చేసుకో తెలుగు ప్రజలకి తెలుగు తల్లులకి అవ్వలకి అక్కలకి అందరికి క్షమాపణ చెప్పు అపార్థం చేసుకోవద్దు నన్ను నేను తప్పు మాట్లాడానని వీడు పరిటాల రవి అనుచరుడు కాదు అది నీకు అనవసరం నన్ను పరిటాల రవి అనుచరుడో కాదో నీకెందుకు అసలు మీ పార్టీ అధికారంలోకి వస్తుందో ఏం చేస్తుందో చెప్పండి రాష్ట్ర ప్రజలకు ఏం చేస్తారో చెప్పండి రాష్ట్ర అభివృద్ధి ఎలా చేస్తారో చెప్పండి పేద బడుగు బలహీన దళిత వర్గాల మైనారిటీ వర్గాల ఆర్థిక స్వావలంబనికి ఏం చేస్తారో చెప్పండి మీరు అవి చెప్పకుండా వాడు నా కొడుకు వీడు శంకర జాతి నా కొడుకు వాడు వీడు ఏంటిది అధికారంలో లేనప్పుడే మీరు ఇటువంటి మాటలు మాట్లాడుతున్నారే అధికారంలోకి వస్తే మీరు రాష్ట్రాన్ని ఏం చేస్తారో ఈ కుక్క ఆ కుక్క రేపటి నుంచి మొరగడ మొదలుడతాయి శాసనసభ్యుల్ని పట్టుకుని కుక్కలంటావు ఓకే నో ప్రాబ్లం వాళ్ళు ప్రజలకు విశ్వాసపాత్రులుగా ఉన్నారు వాళ్ళని గెలిపించిన నియోజకవర్గ ప్రజలకే కాదు రాష్ట్ర ప్రజలకు కూడా విశ్వాసపాత్రులుగా ఉన్నారు కొడాలి నాని గాని వల్లభనేని వంశీ గాని కుక్క విశ్వాసమైన జంతువు పొన్న మంచి జంతువుతోటే పోల్చావు మంచి జంతువుతోటే పోల్చావు చాలా విశ్వాసమైనవి వాళ్ళు అటు గుడివేడ నియోజకవర్గానికి కావచ్చు ఇటు గన్నవరం నియోజకవర్గానికి కావచ్చు మొత్తంగా ఆంధ్రప్రదేశ్ మొత్తానికే కావచ్చు వాళ్ళు విశ్వాసపాత్రులుగానే ఉన్నారు రాష్ట్రాభివృద్ధికి పాటుపడుతున్నారు పరిటాల రవి ఆస్తులు వంశీ దోచుకున్నాడు వంశీ దోచుకోలేదు పరిటాల రవి ఆస్తులు వంశీ దోచుకుంటే పరిటాల రవి కుటుంబం ఊరుకుంటుందా కోర్టులో కేసులు ఇయ్యదా 14 ఏళ్లలో వంశీ గాడు ఎవడిని ఒక్క చంపదెబ్బ కొట్టలేదు కరెక్టే ఎందుకు కొడతాడు అనే ఉన్న రౌడీనా వల్లభనేని వంశీ ఉన్న రౌడీనా రౌడీ కాదు కదా కొట్టడు కదా కాల్మనీ ర్యాకెట్లు చేయడు కదా ఆయన కాల్మనీ ర్యాకెట్లు చేసింది మీ ప్రభుత్వంలోనే మీరు అధికారంలో ఉన్నప్పుడే తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడే కాల్మనీ ర్యాకెట్లు చేశారు అప్పుడు కొట్టేవాళ్ళు ఆడవాళ్ళని కొట్టారు మగవాళ్ళని కొట్టారు వంశీ పిరికి పంద ఒక పిరికి సన్నాసి ప్రజల్ని చూస్తే భయపడతాడు ఓటర్లను చూస్తే భయపడతాడు దేవుణ్ణి చూస్తే భయపడతాడు వంశీ పిరికి పంద నిజంగానే పిరికి పంద దేవుణ్ణి చూస్తే భయపడతాడు ప్రజలను చూస్తే భయపడతాడు ఓటర్లను చూస్తే భయపడతాడు రౌడీని చూస్తే భయపడ్డవు గుండాలను చూస్తే భయపడ్డ వల్లభనేని వంశీ అది గుర్తు పెట్టుకోండి రెడ్లు వీణ్ణి సావధం సారీ చంపేస్తారని భయం వేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతున్నాడు ఏంటా పదాలు ఆపేశావు ఇంకా నయ్యో మహిళలందరూ లేచి వెళ్ళిపోయేవాళ్ళు సభలో నుంచి సగమే పనికి ఆపేశావు లేకపోతే మహిళలందరూ అక్కడే ఏం చేసేవాళ్ళు నిన్ను మీ సభని అంత ఆగం పట్టించుండేవాళ్ళు వాళ్ళు ఇప్పుడేమో ఇంతకుముందేమో ఆ కుక్కలు అన్నావు ఇప్పుడు వంశీగాడు పిచ్చి కుక్క అంటావు చంపేయడానికి ముందు పిచ్చి కుక్క అనేటువంటి ముద్ర వేస్తారు ఒక కుక్కను చంపాలనుకుంటే అంటే వంశీని చంపడానికి ప్లాన్ చేస్తున్నారా మీరు పిచ్చి కుక్కలు ఓడిపోతాయి పిచ్చి కుక్కలు ఓడిపోతాయి ఓకే అంత మటుకు ఓకే పిచ్చి కుక్కలు ఓడిపోతాయి వీళ్ళు విశ్వాసపాత్రమైన అటువంటి వాళ్ళు తెలుగుదేశం అభిమానుల చేతుల్లో వీళ్ళిద్దరి చావు ఖాయం ఇది ఇది
మీద కేసు పెట్టవచ్చు ఆ సభ మీద ఆ సభా వేదిక మీద ఉన్న వారందరి మీద కూడా కేసు పెట్టవచ్చు తెలుగుదేశం కార్యకర్తల చేతుల్లో వీళ్ళిద్దరు చావు ఖాయం విజయవాడలో 3 ఇడియట్స్ ఉన్నారు మాజీ మంత్రి ప్రస్తుత శాసనసభ్యుడు వెల్లంపల్లి గాడు విష్ణు గాడు ఎమ్మెల్యే దేవినేని అవినాష్ గాడు ఏంటా పదాలు ఆ పిలిపి ఏంటి అసలు అహంకారం ఏంటి అధికారంలో లేనప్పుడు ఇంత అహంకారం ఉంటే అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు రాష్ట్ర ప్రజల్ని బతకనిస్తారా అసలు ఆడిగి ఈడిగి వీడిగి అందరి కాళ్ళు ఎరగొట్టే చేతుల్లో పెట్టేస్తాం వాళ్ళు ఏమైనా గాజులు దొడుక్కుని కూర్చున్నారా వాళ్ళు మొగాళ్లేగా వాళ్ళేం గాజులు దొడుక్కు కూర్చోలేదుగా పోలీస్ వ్యవస్థ గాజులు దొడుకు కూర్చోలేదు కదా పోలీస్ వ్యవస్థ కూడా ఉంది కదా ఇందుకు ఆ మాటలు మాట్లాడతారు చంద్రబాబు హిడెన్ పాలిటిక్స్ పరిటాల రవికి ప్రాణాపాయం ఉందని తెలిసినా చంద్రబాబు మద్దతుగా నిలబడలేదు హత్య తర్వాత రాజకీయంగా ప్రయోజనం పొందడానికే ప్రయత్నించాడు కోడెల శివప్రసాద్ రాజకీయంగా కష్టకాలంలో ఉన్నప్పుడు కూడా చంద్రబాబు అండగా నిలబడలేదు ఆయన ఆత్మహత్య చేసుకున్న తర్వాత రాజకీయంగా లాభపడడానికి చూశాడు వీళ్ళిద్దరూ కూడా చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గానికి చెందిన వారే అది మీ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి రాజకీయం శవ రాజకీయం ఎవరో పెద్ద మనిషి అడిగాడు అరే వంశీ అరే నాని వాడు తెలుసు వీడు తెలుసు అంటావు వాడు తెలుసు వీడు తెలుసు అంటావు ఆ ఎన్టీఆర్ తెలుసు ఏఎన్టీఆర్ తెలుసు అంటావు ఒక్క ఫోటో చూపించమని అడిగావు ఇదిగో జూనియర్ ఎన్టీఆర్తో ఎంత సరదాగా కాలం గడుపుతున్నారు వీళ్ళిద్దరూ కొడాలి నాని వల్లభ నేని వంశీ సరదాగా తొడ మీద కాలు కూడా వేశాడు జూనియర్ ఎన్టీఆర్ కొడాలి నాని ఇదిగో ఇదిగో నారా లోకేష్ గెట్స్ అన్ఎక్స్పెక్టెడ్ వెల్కమ్ ఫ్రమ్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ విజయవాడలో ఈ రకమైన పోస్టర్లు కూడా బ్యానర్లో కట్టించారు ఫ్యూచర్ సీఎం జూనియర్ ఎన్టీఆర్ ఫ్యూచర్ సీఎం లోకేష్ సీఎం అని అండంలో వాళ్ళు చూడండి అధికారంలోకి వద్దాం వారిద్దరినీ చంపేద్దాం వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తాం ఆ వెంటనే కొడాలి నాని వంశీని చంపేద్దాం అంటూ యువగాళం సభలో టీడీపీ నేతలు రెచ్చిపోయారు వంశానికి భయాన్ని పరిచయం చేస్తానని నారా లోకేష్ బెదిరింపులకు దిగారు అన్నగారికి పూలమాలేసి అవసరం వచ్చింది తూర్పుగోదావరి పశ్చిమగోదావరి జిల్లాల్లో పర్యటించినప్పుడు అన్నగారికి పూలమాల వేయమని అడిగితే అభిమానులు నేనేం పొమ్మని చెప్పి పూలమాల వేయకుండా వెళ్ళిపోయావు అది గుర్తుకు తెచ్చుకో లోకేష్ బాబు అన్నగారు మన దేవుడు చంద్రబాబు నాయుడు రాముడు అయ్య బాబోయ్ పెట్ట కథలు చెప్పడం నేర్చుకున్నాడండి బాబు ఈయన సన్నబియ్యం సన్నాసి గుట్కాగాడికి ఏమీ తెలియదు ఇది ఒక మాజీ మంత్రి జాతీయ పార్టీ తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీకి ప్రధాన కార్యదర్శి ఆయన కూడా భాష ఎలా ఉందో చూడండి హుందాగా ఉండాలి భాష సన్నబియ్యం సన్యాసి గుట్కాగాడికి ఏం తెలియదు వడ్డీకి వడ్డీ చెల్లిస్తాం ఎంత దూరం వెళ్ళినా విదేశాలకు పారిపోయినా తీసుకొచ్చి బొక్కలో వేస్తాం ఎర్ర బుక్కులో రాసి పెట్టుకున్నా అందరి పేర్లో రాసుకుంటున్నా ఒక్కరిని వదిలిపెట్టను వదిలిపెట్టకపోతే గట్టిగా పెట్టుకో కావలేసుకుని రోజు కావటేసేసుకోవాలని గంజాయి నేతలు మీ పార్టీలో ఉన్నారు కొడాలి నాని గంజాయి కాదు గుట్కా కాదు గంజాయి స్మగ్లింగ్ కేసులో టీడీపీ మహిళా నేత అరెస్ట్ 2013లో హైదరాబాద్లో గంజాయి స్వాధీనం అప్పటి నుంచి పరారీలో ఉన్న నిందితురాలు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ నరసరావుపేటలో అరెస్ట్ చేసిన తెలంగాణ పోలీసులు టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఉన్న మానుకొండా జాహ్నవి కోడిపందాలు ఆడిస్తాడు కొడాలి నాని కోడిపందాల నాని గారు ఆడించడు పటాన్చేరు కోడిపందెల్లో చింతమనేని పరారీలో టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఆఖరి తెలంగాణలో కోడి పందాలు మొదలెట్టించేశారు వీళ్ళు తెలుగుదేశం వాళ్ళు కామ మాంత్రికుడు టీడీపీ నేత అనుచరుడు మహిళపై లైంగిక దాడికి మాంత్రికుడు యత్నం బాబుగారికి లోకేష్ బాబు గారికి శిష్యుడు నగ్న పూజల మాంత్రికుడు టీడీపీ నాయకుడు మహిళను చెరతబోయేందుకు ఎత్తించి కటకటాల పాలు టీడీపీ ఇన్ఛార్జ్ బొద్దల సుధీర్ రెడ్డి అండతో ఎదిగిన మాంత్రికుడు 10 ఏళ్లుగా క్షుద్ర పూజల పేరుతో బురుడి దళిత విద్యార్థినిపై టీడీపీ కార్యకర్త అత్యాచారం మచిలీపట్నంలో దళిత యువతికి డ్రగ్స్ ఇచ్చి మద్యం తాగించి లైంగిక దాడి దారుణానికి పాల్పడిన టీడీపీ యూత్ విభాగానికి చెందిన ఆవుల సతీష్ నిందితుడు సతీష్పై కేసు నమోదు అరెస్ట్ నేరాలు చేయడం పక్కవారిపై నెట్టేయడం టీడీపీకి వెన్నతో పెట్టిన విద్య చెక్ బౌన్స్ కేసులో కోర్టుకు హాజరయ్యారు చెక్ బౌన్స్ కేసులో తెలుగుదేశం మహిళా నాయకురాలు రుణాన్ని ఎగవేసిన టీడీపీ నేత వంగలపూడి అంతకు బ్యాంకు నోటీసు విశాఖ జిల్లా నక్కపల్లిలో స్థలాన్ని తనఖా పెట్టి రుణం తీసుకున్న అనిత 60 రోజుల్లో 82,71,544 రూపాయలు వడ్డీ అదనం చెల్లించాలని ఆదేశం చెల్లించని పక్షంలో స్థలాన్ని స్వాధీనం చేసుకుంటామని హెచ్చరిక కర్ణాటక బ్యాంక్ లిమిటెడ్ పేపర్లో యాడ్ కేడీలు కిడాడీలు అందరూ లోకేష్ బాబు మీ పార్టీలోనే ఉన్నారు ప్రతిరోజు ఇసుక దండాలో రోజుకు 3 కోట్లు తప్పున నెలకు 90 కోట్లు సంవత్సరానికి 1080 కోట్లు
జగన్ దొబ్బేస్తున్నాడు. ఏందా లాంగ్వేజ్ దొబ్బేసి ఒక ముఖ్యమంత్రిని పట్టుకొని దొబ్బేస్తున్నాడు. ఏందా భాష లోకేషన్ బాబు, మంచి పద్ధతి కాదు, అది మంచి భాష కాదు. తాడేపల్లి కొంపలో ఒక ముఖ్యమంత్రి నివాసాన్ని పట్టుకొని కొంప అంటావు. మీ పార్టీ నాయకులేమో ప్యాలెస్ తాడేపల్లి ప్యాలెస్ తాడేపల్లి ప్యాలెస్ అంటారు వాళ్ళు, నువ్వేమో కొంప అంటావు. మీ నాయనికేమో కొప్పంలో కొంప లేదు, నీకు కొప్పంలో కొంప లేదు, నీకు మంగళగిరిలో కొంప లేదు. ఉండేది హైదరాబాద్లో టూరిస్ట్ పాలిటీషియన్ లాగా ఆంధ్రాకు వచ్చి జగన్ ప్రభుత్వం మీద విమర్శలు బురద జల్లడం. ఏ హామీ నిలబెట్టుకోలేదు జగన్. అసలు మీరు మేనిఫెస్టో మీ వెబ్సైట్లో నుంచే తీసేశారు. మీరు 600 హామీలు ఇచ్చి 6 హామీలు కూడా నెరవేర్చలేదు. ఎవరన్నా అడుగుతారని చెప్పి వెబ్సైట్లో నుంచి తీసేసింది మీరు, తెలుగుదేశం పార్టీ. అసలు వాడికి అవగాహన లేదు. ఎవరు కొడాలి నాయనికి, నీకంటే కొంచెం పెద్దవాడిని ఆయన వయసులో కొడాలి నాయని, ఆ గౌరవాన్ని అయ్యి వాడు వీడు అంటాం ఏంటి చెప్పు. భాష ఎవరు మాట్లాడినా తప్పే, ఏ పార్టీ వాళ్ళు మాట్లాడినా కూడా తప్పే. బ్రదర్, 9 నెలలాగు కడ్రాయిర్తో గుడివేళ్ళలో ఊరేగించే బాధ్యత లోకేశం బాబు తీసుకుంటాడు. కడ్రాయిర్లతో ఊరేగిస్తాడ, న్యూసెన్స్ కేసు పెడతారు మీ మీద. లోకేశం బాబు పోలీసులు న్యూసెన్స్ కేసు పెడతారు మీ మీద కడ్రాయిర్లలో ఊరేగిస్తానంటే. చట్టం ఊరుకోదు డ్రాయర్లలో రోడ్ల మీద తిరిగితే, అర్థమైందా? కేసు పెడతారు మీ మీద. ఉత్సపోయించే బాధ్యత నేనే తీసుకుంటా, ఉత్సపోయించే బాధ్యత నేనే తీసుకుంటా. తప్పు. మహిళల్ని అవమానపరుస్తున్నావు, తల్లుల్ని అవమానపరుస్తున్నావు. తల్లి ఉత్సపోయించడం నేర్పిస్తుంది పిల్లలకి, ఎలా పోయాలన్నది తల్లి నేర్పిస్తుంది. తండ్రి కూడా నేర్పించడం, తల్లి నేర్పిస్తుంది ముందు. తల్లుల్ని అవమానిస్తున్నావు లోకేష్. నువ్వు తల్లి తర్వాత ఉత్సపోయించేది సిస్టర్గా పిలువబడే నర్సు మాత్రమే హాస్పిటల్లో. సొంత అక్కయ్యలాగానో, సొంత అక్కయ్య కూడా పోయించలేదు కానీ ఉద్యోగ రీత్యా నర్సు ఉద్యోగం చేస్తుంది కనుక సిస్టర్ అని పిలుస్తాం కనుక ఆ నర్సులు పోయిస్తారు పేషెంట్లకి. వాళ్ళని అవమానిస్తున్నావు లోకేష్ బాబు నువ్వు. తప్పు. పిల్ల సైకో వంశీ, మరో చిన్న పిల్ల సైకో నాని, వీళ్ళకి భయాన్ని పరిచయం చేస్తా. మాట్లాడడం రావాలి, అర్థమైందా? భాష కొంచెం మార్చుకోండి మీరు. తప్పు, ఇటువంటి పదాలు వాడకూడదు, పద్ధతిగా ఉండాలి. రాజకీయాన్ని రాజకీయమే చేయండి. తెలుగుదేశం నాయకులారా, మీరు గన్నవరంలో చేసిన ప్రసంగాలు, హెచ్చరించిన పద్ధతి, శాసనసభ్యుల్ని హెచ్చరించిన పద్ధతి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని అవమానపరిచినటువంటి ప్రసంగాలు అన్నీ కూడా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారికి, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గారికి, మానవ హక్కుల కమిషన్కి కాళ్ళు చేతులు కాళ్ళు ఎరక్కొట్టి చేతుల్లో పెడతామన్నారు. కడ్రాయిలతో ఊరేగిస్తానన్నారు, అధికారంలోకి వస్తే చంపేస్తామన్నారు. ఒకటి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గౌరవనీయ వైవి చంద్రచూడ్ గారికి, ఆంధ్రప్రదేశ్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గారికి, మానవ హక్కుల కమిషన్ జాతీయ మానవ హక్కుల కమిషన్ న్యూఢిల్లీ వారికి సీడీలు పంపుతున్నాము. మీ మీద చర్యలు ఎందుకు తీసుకోకూడదో వాళ్లే చూస్తారు, చర్యలు తప్పకుండా తీసుకుంటారు. జవాబుదారీ తన ఉండాలి. రాజకీయ నాయకుల భాష మార్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది, ప్రజాసేవలో ఉన్న వారి ప్రాణాలు కాపాడాల్సిన బాధ్యత పౌరుల మీద కూడా ఉంది గనక చంద్రచూడ్ గారికి, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారికి, హైకోర్టు చీఫ్ జస్టిస్ గారికి, జాతీయ మానవ హక్కుల కమిషన్ చైర్మన్ గారికి పంపుతున్నాను. వాళ్లే చర్యలు తీసుకుంటారు మీ మీద. ఇక నుంచైనా ప్రసంగాలు, భావోద్వేగ ప్రసంగాలు చేయకండి, ప్రాణాలు తీస్తామని చెప్పి హెచ్చరించకండి, భయభ్రాంతులకు గురి చేయకండి ప్రజల్ని. ఓకే, జై హింద్.